హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తీజాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే, పొజిషన్స్ అన్నీ మన హైదరాబాద్ అలాగే సంగారెడ్డి డిస్టిక్ విశాఖపట్నంలో ఉన్నాయి. ఈ పొజిషన్స్కి చక్కగా పోస్టింగ్ కూడా ఈ ప్లేసెస్లోనే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి. అండ్ భారత్ డైనమిక్ నుంచి ఎన్ని పోస్టులని మీరు గెస్ చేస్తున్నారా, 361 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేయండి. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, రకరకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు ఈ మంచి నోటిఫికేషన్ని. అండ్ ప్యాకేజెస్ కూడా బాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ నేను క్లియర్గా ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చివరి వరకు చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా మేము చూపించిన వీడియోలో విధంగా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు వెయిట్ చేయొద్దు, రష్ అయితే అవ్వద్దు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ నోటీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ 24/1/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజెస్ అయితే వచ్చేసి ఫెబ్ 14 నుంచి అయితే క్లోజ్ అయితే ఉంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్, క్యాండిడేట్ లాగిన్, ఫర్గట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఇది క్లిక్ చేయండి. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళకి ఈమెయిల్ అయితే చేసుకోవచ్చు ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం. సో ఇంకా నోటిఫికేషన్కి అయితే వెళ్దాము. నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అయితే అవ్వద్దు. సో అన్నీ అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీరు ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని మోటివేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అయితే ఉపయోగపడతాయి, మీకు జెన్యున్గా అయితే ఉన్నాయి వీడియోస్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ జాబ్స్ ఏమైనా ఉంటే మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ కూడా చేస్తుంటాం ఫ్రెండ్స్. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి, తప్పక చూడండి. అండ్ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వచ్చేద్దాము. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ బీడిఎల్ నుంచి వచ్చింది, భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఇన్ బీడిఎల్ వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ అటెండింగ్ ద వాక్ ఇంటర్వ్యూ. సో వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఈ 360 పొజిషన్స్కి వాక్ ఇంటర్వ్యూస్ పెట్టుకుంటున్నారు. ఈ వాక్ ఇంటర్వ్యూస్ అంటే మాత్రం చాలా చోట్ల డైరెక్ట్గా వెళ్ళిపోవాలి కదా సర్టిఫికేట్స్ పట్టుకుని. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కంప్లీట్ చేసుకొని, ఆ ఆన్లైన్లో కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూస్కి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్తాను, వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్కి వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా చక్కగా ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒకసారి సెలెక్ట్ అయితే 4 ఇయర్స్ వరకు మీకు అయితే ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా భారత్ డైనమిక్ లిమిటెడ్ అంటే మంచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీ సీవీ కూడా వాల్యూ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఆఫీసులో పనిచేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి, గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది, కాంచన్బాగ్ యూనిట్ ఇబ్రహీంపట్నం యూనిట్ హైదరాబాదు, అలాగే బానూర్ యూనిట్ సంగారెడ్డిలో అయితే ఉంది, విశాఖపట్నం యూనిట్ ఏపీలో అయితే ఉంది. ఈ 3 యూనిట్స్లో వీళ్ళైతే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఏడిఈ చెప్పేసి బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఈ 4 ప్లేసెస్లో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం, ప్లేస్ ఆఫ్ వర్క్ బీడిఎల్ కోఆపరేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్లోనే మెకానిక్స్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ డెవలప్మెంట్, టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ దీనికి వీటికి వాకిన్ ఇంటర్వ్యూస్ చూడండి ఫ్రెండ్స్, 17/2/2024 సాటర్డే ఉంటుంది. ఇదైతే వచ్చేసి అడ్రస్ భారత్ డైనమిక్ లిమిటెడ్ కాంచంబాగ్ హైదరాబాద్ టీఎస్ నియర్ టు విధాని బస్ స్టాప్ అని చెప్పేసి ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ కాంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్ టీఎస్లోని. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్లో మెకానికల్, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటరు, కెమికల్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రిసోర్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, హ్యూమన్ రిసోర్స్, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బీడిఎల్ కోఆపరేటివ్ ఆఫీస్లో ఇవి ఇది వచ్చేసి బీడిఎల్ కాంచన్బాగ్ యూనిట్లో ఉన్నాయి. సో దీనికి డిఫరెన్స్ ఇవి ఫ్రెండ్స్, పొజిషన్స్. ఇక్కడ పోస్ట్ కోడ్స్ కూడా ఇచ్చారు క్లియర్గా. టోటల్ 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీడిఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఎట్ ఏడిఈ బెంగళూరులో కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లై చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ 4 పోస్టులకి అయితే కర్ణాటకలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు బెంగళూరులో. నెక్స్ట్ బీడిఎల్ బానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్లో అయితే వచ్చేసి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
వీళ్ళకి ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 21/2/2024 వెడ్నెస్డే రోజు అయితే ఉంటుంది. బిడియల్ టౌన్షిప్ బానూర్ సంగారెడ్డి టీఎస్ నియర్ టు పటాన్ చెరువు దగ్గర అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్, హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, మిగతా అన్ని ప్రాజెక్ట్ ఇంజనీర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. బిడియల్ విశాఖపట్నం యూనిట్లో టోటల్ 136 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయండి ఫ్రెండ్స్? 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ బిడిఎల్ విశాఖపట్నంలో. దీని కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫినాన్స్ అయితే ఉంది. 25/2/2024 ఉంది ఒక ఇంటర్వ్యూ. సో బిడిఎల్ కోఆపరేటివ్ ఆఫీస్, దాంట్లో ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్స్లో ఒకటైతే ఉంది. బిడిఎల్ కాంచంబాగ్ యూనిట్ హైదరాబాద్ టీఎస్లో అయితే వచ్చేసి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్లు అయితే వచ్చేసి టోటల్ 76 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బిడిఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఎట్ ఏడిఈ బెంగళూరులో అయితే వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ డిప్లొమాటిక్ అసిస్టెంట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కోడ్ అయితే ఉంది. సంగారెడ్డిలో అయితే వచ్చేసి టోటల్ 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి 22/2/2024 సంగారెడ్డి టౌన్షిప్లో అక్కడే ఉంటుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫినాన్స్లో అయితే ఉంది. టోటల్ 5 వేకెన్సీస్. సో ఇదైతే వచ్చేసి బిడిఎల్ విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ప్లేస్ ఆఫ్ వర్క్ బిడిఎల్ కోఆపరేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో. ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటైతే ఉంది. అలాగే బిడిఎల్ కాంచంబాగ్ యూనిట్ హైదరాబాద్లో అయితే వచ్చేసి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ బెంగళూరులో 2 ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ విశాఖపట్నంలో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ సంగారెడ్డిలో ఈ డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 55 ఇలా అన్ని రకాల ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, సో ఇవి అన్నీ కలిపి, అన్ని రకాలుగా జాబ్స్ కలిపి 361 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆఫీస్ 36 వేకెన్సీస్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు 142 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్ కలిపి 83. ఇక్కడ చూడండి వేకెన్సీస్ రిజర్వ్డ్ అని చెప్పేసి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు. అండ్ PWDB వాళ్ళకి అయితే వచ్చేసి ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి అయితే వచ్చేసి ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఈ ఎంటెక్ కోర్స్ చేసి ఈక్వివాలెంట్ రిలవెంట్ డిసిప్లిన్స్లో చేయాలి. చెప్పాయి కదా ఫ్రెండ్స్, మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన బ్రాకెట్లో ఇచ్చారు కదా, ఆ బ్రాకెట్లో ఉన్న దాంట్లో మీరు ఏదో ఒకటి చేసి ఉండాలి. ఇప్పుడు ఫిట్టర్ చేశారనుకుంటున్నారు, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, మీరు ఐటీఐ ఫిట్టర్ లాంటి చేసి అయితే ఉండాలి, టర్నర్ ఐటీఐ చేసి అయితే ఉండాలి. ఇలాగా మీరు ఏది ఇస్తే బ్రాకెట్లో, ఇప్పుడు మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇచ్చారనుకోండి, కన్సర్న్ దాంట్లో బీఈ బీటెక్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ చేసి అయితే ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ అయితే వచ్చేసి ఎంబీఏ మార్కెటింగ్, ఫారెన్ ట్రేడ్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ 2 ఇయర్స్ చేసి ఈక్వివాలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ మార్కెటింగ్ సేల్స్లో ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ అయితే వచ్చేసి ఎంబీఏ కానీ, ఎంఎస్డబ్ల్యూ పీజీ డిప్లొమా కానీ, వాటిలో సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్స్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్, అదే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. అందరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫినాన్స్ అయితే వచ్చేసి CAICWA MBA ఫినాన్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫినాన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ అయితే వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ ఉన్నాయి కదా, కన్సర్న్ దాంట్లో 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఈక్వివాలెంట్ దాంట్లో చేసి అయితే ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫినాన్స్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్, ఆఫీస్ అప్లికేషన్స్ రిలేటెడ్ నేర్చుకోవాలి, లేదా CAICWA ఇంటర్ కానీ, సిఎస్ ఇంటర్ కానీ చేసినా పర్వాలేదు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, సోషల్ వెల్ఫేర్, PMIR పర్సనల్ మేనేజ్మెంట్, HR సోషల్ సైన్స్ చేసి అయితే ఉండాలి, విత్ మినిమమ్ 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్లో ఉండాలి, ఆర్ ఎనీ డిగ్రీ విత్ 1 ఇయర్ డిప్లొమా కోర్స్ PM, PMIR, SW అండ్ TA ఉండి, లేబర్ లా విత్ మినిమమ్ 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ అప్లికేషన్స్ మీరు చేసినట్టు ఉండాలి. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ అయితే వచ్చేసి మీరు కన్సర్న్ దాంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐటీఐ కానీ, ఐటీఐ డిప్లొమాస్ కానీ, సో ఇవి కంపల్సరీగా చేసి అయితే ఉండాలి. ఐటీఐ ఫిట్టర్ కానీ, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ కానీ ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేసి ఉండి అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ DCP కోర్స్ చేసి అయితే ఉండాలి. సో ఇలా కోర్సులు చేసిన వాళ్ళకి ఈ 360 పొజిషన్స్కి, వాకర్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వీళ్ళు చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పోసెస్ మినిమమ్ 1 ఇయర్
పోస్ట్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఇండస్ట్రీ ఆఫీస్. ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు, కానీ కింద ఎక్స్పీరియన్స్ అనే కాలం ఇచ్చి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కంపల్సరీగా. మీరు అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ రిలవెంట్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ డిఫెన్స్ ల్యాబ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి కన్ఫర్మ్డ్ బేస్డ్ ఆన్ ద రిలవెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్. మ్యాండేటరీ శాలరీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు తీసుకురావాలి. మీకు ఎక్స్పీరియన్స్ నుంచి ఉంది అని చెప్పడం కాదు, శాలరీ రిసీవ్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, పిఎఫ్ స్టేట్మెంట్ కానీ, ఈఎస్ఐ స్టేట్మెంట్ కానీ, పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి. అకాడమిక్ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్, అకాడమిక్ కానీ, టీచింగ్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వీళ్ళు కన్సిడర్ చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. డిఫెన్స్ ల్యాబ్స్ కానీ ఇండస్ట్రీస్లో కానీ చేసైతే ఉండాలి. క్యాండిడేట్ సెలెక్టెడ్ అపాయింట్ ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ బీడిఎల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అబౌవ్ పోస్ట్. ఆల్రెడీ ఎవరైనా ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కానీ, ప్రాజెక్ట్ డిప్లొమా కానీ బీడిఎల్లో చేస్తూ ఉండి ఈ పొజిషన్స్కి మళ్ళీ అప్లై చేస్తే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్గా మెన్షన్ చేశారు. టెన్యూర్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అయితే వచ్చేసి ఇనిషియల్లీ 1 ఇయర్ ఇస్తారు, మీ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటుంది, మినిమం 4 ఇయర్స్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ శాలరీ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అయితే వచ్చేసి ఒక 1st ఇయర్లో 30,000, 2nd ఇయర్లో 33, 3rd ఇయర్లో 36, 4th ఇయర్లో 39 అయితే ఇస్తారు. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్లో ఇలాగైతే ఇస్తారు. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి స్టార్టింగ్ 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ 27,500. ఇన్ అడిషన్ టు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్, దీంతోపాటు 10,000 పర్ ఇయర్ విల్ బీ పేడ్ టువర్డ్స్ ద ఎక్స్పెన్సెస్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, అటైర్ ఎలవెన్సెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ ఎలవెన్సెస్ ఎక్సెట్రా. ఇవి వీటితో మీ శాలరీతో పాటు ఎవ్రీ ఇయర్ ఒక 10,000 మీకు ఇస్తారు ఫ్రెండ్స్. వాటిని మీరు ఎక్కడైనా మెడికల్ అలవెన్సెస్ కానీ అలా యూస్ చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్కి 300 రూపీస్ పే చేయాలి, అండ్ మిగతా వాళ్ళందరూ 200 రూపీస్ పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు మాత్రం ఎగ్జెంప్షన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీకి. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్లిప్ అయితే ఉండాలి. మీకు వాకన్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్లాలంటే ప్రింట్ అవుట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్లిప్, డ్యూలీ ఫిల్డ్ బయోడేటా బై ఎఫెక్సింగ్ రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ టు బి డౌన్లోడెడ్ ఫ్రమ్ బీడిఎల్ వెబ్సైట్ నుంచి. అండ్ డ్యూలీ ఫిల్డ్ బయోడేటా ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ 10th క్లాస్ మెమో, కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఇంజనీరింగ్, ఐటీఐ, నేషనల్ అప్రెంటైస్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, అవి కాపీ ఆఫ్ మీ దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అయితే ఉండాలి కంపల్సరీగా, శాలరీ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, వెదర్ సిజిపిఏ కానీ, ఓజిపిఏ కానీ, సిపిఐ, డీజీపీఏ లెటర్ గ్రేడ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ మార్క్స్ రిలేటెడ్ ఉంటాయి కదా, వాటిని ప్రొడ్యూస్ చేయాలి. సో మీకు వాకన్ ఇంటర్వ్యూస్ డేట్స్ అయితే వచ్చేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ పొజిషన్కి అప్లై చేద్దామనుకుంటున్నారు, దాని యొక్క వెన్యూస్ ఇక్కడైతే ఉన్నాయి, మిస్ చేసుకోకుండా ఆ వెన్యూకి అయితే కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి. సో 8:30 కల్లా అయితే ఉండాలి, ఏఎం కల్లా ఉండాలి ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని. ప్లీజ్ నో ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడెడ్ ఆఫ్టర్ 12:30. సో మీరు కరెక్ట్ టైంకి అయితే ఉండండి ఫ్రెండ్స్, అబౌవ్ మెన్షన్ షెడ్యూల్ బై 8:30. సో మీకు అక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ పొసెస్ రిక్వైర్డ్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సబ్సిక్వెంట్ టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షుడ్ రీచ్ ద రెస్పెక్టివ్ వెన్యూ యాజ్ పర్ ద అబౌవ్ మెన్షన్ షెడ్యూల్ బై 8:30 along with the documents. Please note the candidates will not allowed after 12:30 hours. So mostly elephant friends 9:00 to 8:30 కి రమ్మంటున్నారు కదా, సో ఆ టైంకల్లా మీరు ఉండిపోండి రిస్క్ తీసుకోవడం దేనికి. సో ఇఫ్ రిక్వైర్డ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్టే ఫర్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ దెన్ ఎ డే అట్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే మాత్రం మీ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలని చెప్తున్నారు. సెలక్షన్ క్రైటీరియా అయితే వచ్చేసి ఇలా ఉంటుంది, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మీరు 11 పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి మార్క్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, అలాగే మీ మార్క్స్ తర్వాత మీ క్వాలిఫికేషన్ దానికి తగ్గట్టుగా కూడా మార్క్స్ ఇస్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి రిలవెంటెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ చెప్తాను, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి వెళ్ళండి. ఇక్కడ కావాలి అనుకుంటే అప్లై ఆన్లైన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఇది క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ కావాలంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇది, ఫర్గట్ రిజిస్ట్రేషన్ అయితే ఇది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొఫార్మా ఫర్ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ శాంపిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు తీసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, నేను ఆన్లైన్ అప్లై ఆన్లైన్కి వెళ్తున్నాను. అప్లై ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఇవి ఈ డాక్యుమెంట్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీ ఎనీ కేటగిరీ సర్టిఫికేట్ 250 KB ఉండాలి సైజు, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ నుంచి అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేయాలి. ఆ పీడిఎఫ్ సైజ్ అనేది 500 KB ఉంటేనే అప్లోడ్ అవుతుంది. మీ ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సైజు 500 KB ఉండాలి. సాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి వచ్చేసి 500 KB ఉండాలి. లేటెస్ట్ ప్లేసిప్స్ ఉండాలి, అందులో పిఎఫ్ స్టేట్మెంట్ ఉండాలి, ఈఎస్ఎస్ స్టేట్మెంట్ ఉండాలి, సాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్లో. డొమిసైల్ సర్టిఫికేట్ అయితే వచ్చేసి అంటే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ సైజ్ అనేది 100 KB ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అయితే వచ్చేసి 50 KB ఉండాలి, సిగ్నేచర్ 20 KB ఉండాలి, మ్యాక్సిమం సైజ్ అనేది అంటే మ్యాక్స్ ఉండాలి, దాటకూడదు. ఫిల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అన్నీ ఉన్నాయి కాబట్టి క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి వెళ్తున్నాను. క్లిక్ హియర్ టు ప్రొసీడ్కి వెళ్ళిన తోటే సెలెక్ట్ యువర్ ప్లేస్ ఆఫ్ పోస్ట్. సో నేనైతే వచ్చేసి మన హైదరాబాద్ కావాలనుకుంటున్నాను, కోఆపరేటివ్ ఆఫీస్లో కంచనబాబు యూనిట్ కావాలనుకుంటున్నాను. సెలెక్ట్ యువర్ పోస్ట్. సో కంచనబాబు యూనిట్లో ఉన్న అన్ని పొజిషన్స్ ఇక్కడైతే అవైలబిలిటీ అవుతాయి. సో నేను ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్కి అప్లై చేస్తున్నాను. మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఫాదర్ మదర్స్ ఆక్యుపేషన్ రాయాలి, అంటే ఏ వృత్తి చేస్తున్నారు. మీ మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారిడా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ జెండర్, మీ కేటగిరీ, మీ నేషనాలిటీ ఏంటి, ఇండియనా, మీ రిలీజియన్ ఏంటి, సో హిందువా, ఏది, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే అడుగుతున్నాను, నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నాను, నేను నో అని పెడుతున్నాను. వేర్ యూ ఫిజికల్లీ డొమిసైల్, కాశ్మీర్ డివిజన్, జమ్మూ కాశ్మీర్ అయితే నేను నో అని పెడుతున్నాను. మీ మదర్ టంగ్ తెలుగా, ఏది, మన మదర్ టంగ్స్ తెలుగే కాబట్టి తెలుగు రాసేయండి. ఆధార్ నెంబర్ అయితే కంపల్సరిగా ఇవ్వాలి. అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు, పర్మనెంట్ అడ్రస్ అదైతే మెన్షన్ చేయండి, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ సిటీ, విలేజ్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ అయితే అన్నీ రాయాలి. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్, ఇది పర్మనెంట్ ఫ్రెండ్స్, ఇది కరస్పాండింగ్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు. సో రెండు సేమ్ అయితే రెండు ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొడితే అవే డీటెయిల్స్ వస్తాయి. మీ మొబైల్ నెంబరు, కన్ఫామ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ 10th 12th, అలాగే పీజీ, ఇంకా ఏమైనా అదర్ డిగ్రీస్ ఉంటే ఎక్కడ చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఎంత ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే వచ్చిందో రాయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎక్కడ పనిచేశారు, ఏ కంపెనీలో పనిచేశారు, ఎంత పే ఇచ్చారు, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు వర్క్ చేశారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ పర్ఫార్మ్డ్ అని అది కూడా ఇచ్చేసి రీఫ్రెష్ కంపల్సరిగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ కంటే అబౌ ఉంటే పర్వాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నిలో అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ ఐ హియర్ దగ్గర డిక్లేర్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఎడిట్ వన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఎడిట్ చేసుకోవడానికి. సో ముందే సబ్మిట్ చేసే ముందులో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి సరి చేసుకుని సబ్మిట్ చేయండి, 1-2 సార్లు చెక్ చేసుకుని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఇలాగా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందైతే ఇక్కడ కంటిన్యూ టు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ అయింది కదా, ఆ నెంబరు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకుంటే పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, సో డ్యూ టు సర్వర్ బిజీ టెక్నికల్ ఇష్యూ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెయిట్ 60 మినిట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పేమెంట్ గేట్వే ట్రాన్సాక్షన్. రిఫండ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ మేడ్ అ మల్టిపుల్ టైమ్స్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ 45 డేస్ ఫ్రమ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఏం చేస్తుందంటే మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఒక 60 మినిట్స్ అయితే వెయిట్ చేయమంటున్నారు గేట్వే ట్రాన్సాక్షన్స్ కోసం. ఎవరైనా మల్టిపుల్ చేసినట్లయితే మాత్రం వాళ్ళకి రిఫండ్స్ వస్తాయి, ఫెయిల్ అయినా వస్తాయి, రిఫండ్స్ వస్తే వస్తాయని కంగారు పడద్దని చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి పేమెంట్ మోడ్, ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు పేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి క్లిక్ హియర్ టు పే అయితే వెళ్తుంది. సో నేనైతే
₹200 పే చేయాలి. ఇక్కడ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ అని కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా అయితే పే చేయమైతే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ విధంగా పే అయితే చేయండి ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా అప్లోడ్ అయితే చేయండి. నేను ఆల్రెడీ సజెస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక. సో ఆ సజెస్ట్లో అయితే అప్లోడ్ అయితే చేయండి, ఎందుకంటే ఇక్కడ ₹200 పే చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో నేను పే చేయట్లేదు కాబట్టి ఇక్కడితో నేనైతే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే చూసుకోండి. సో పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. స్టెప్ 2 పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కూడా. సో పార్ట్ 1 పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అంతా కలిపి ఒక PDF అయితే వస్తుంది. సో దాన్ని సేవ్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మర్చిపోద్దు ఫ్రెండ్స్, కంపల్సరిగా వాళ్ళు తీసుకురమ్మని అయితే చెప్పారు మీరు ఇంటర్వ్యూ తేదీన. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ చాలా యూస్ఫుల్ అది ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు కూడా ఉపయోగపడిందంటే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మేము ఇలాంటి ఇంకా చేయడానికైతే మాకు ఇంట్రెస్ట్గా మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.